ఓకే, థ్యాంక్ యూ గోపి. అలాగే సత్యమూర్తి గారు, ఇవాళ ఎన్నికల సందర్భంగా అనేక విషయాలను మనము విశ్లేషిస్తున్నాం. పాయింట్ చాలా చిత్రమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జస్ట్ ఐ మెన్షన్డ్ అబౌట్ పెద్దిరెడ్డి సంబంధించినటువంటి నియోజకవర్గం పుంగనూరు. యా, అక్కడ ఒక పార్టీ పెట్టినటువంటి నాయకుడు అక్కడ ఎన్నికలలో పోటీ చేసే ప్రయత్నంలో అక్కడ ఒక విధ్వంసం జరిగింది, అక్కడ కేసులు పడ్డాయి. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అని అంటే, ఇవాళ పార్లమెంటులో మనము మొత్తం నేరస్తులు, నేరమైపోయినటువంటి వ్యవస్థలో ఎంతమంది ఇవాళ అభ్యర్థులు ఉన్నారు అని అంటే, దరిదాపుగా ఒక నివేదిక ప్రకారం, యూఆర్ మీ మనం చెప్పట్లా ఈ విషయాన్ని, ఆ నివేదిక ప్రకారం అత్యధిక మంది పార్లమెంటు సభ్యులు తీవ్ర నేరారోపణలో ఉన్నారు. అలాగే మరి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక బీసీ నాయకుడు అక్కడ పోటీ చేయాలన్న ప్రయత్నంలో ఇవాళ అక్కడ విధ్వంసమే జరిగింది. మరి పరిస్థితి ఏంటో మీరు విన్నారు, వాట్ టు సే సత్యమూర్తి గారు? ఇది అక్కడ అంటే పుంగనూరు మొత్తం కూడా అసలు ఇంకా వేరే వాళ్ళెవరు రావటానికి వీల్లేదు అన్న రీతిలో గత 5 సంవత్సరాల నుంచి ఆయన చేస్తున్నాడండి ఓకే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అంటే ఎవరు వస్తారు? నువ్వు నాట్ పర్టికులర్ అబౌట్ దట్ కాన్స్టిట్యూషన్ కాదండి. అంటే నేను ఇచ్చే ఇదేంటి అంటే, ఇప్పుడు మంత్రిగా ఉన్నావు, నిన్ను కాదనే వాడెవడు ఉన్నాడు అక్కడ? నువ్వు అంత ఆధిపత్య ధోరణి ప్రదర్శించాల్సిన అవసరం లేదు, కానీ ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నావు, దానివల్ల ఈ ఫ్రిక్షన్ వస్తుంది అనేది నా ఆర్గ్యుమెంట్. ఈ విధంగా మీకు ఒక్క పుంగనూరే కాదు, రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలు సెన్సిటివ్గా మారిపోయినాయి. ఇది వరకు అంటే ఒక 10-15 ఏళ్ల కిందట, 20 ఏళ్ల కిందట చూస్తే సెన్సిటివ్ గ్రామాలు చాలా తక్కువ ఉండేవి. ఈ రోజున మళ్ళీ అవి తగ్గుతూ వచ్చినాయి సెన్సిటివ్ గ్రామాలు. అంటే ఎలక్షన్ల నేరాలు జరిగే, ఎన్నికల నేరాలు జరిగే ప్రదేశాలు తగ్గుతూ వచ్చినాయండి, ఇప్పుడు మళ్ళీ అవి పెరుగుతున్నాయి. ఇది మనం గమనించాల్సిన విషయం. ఇప్పుడు ఎన్నికల నేరాలు అంటే, ఇంతకు ముందర బ్యాలెట్ బాక్సులు ఎత్తుకుపోవటం, బ్యాలెట్ డబ్బాలో నీళ్లు పోయటం, ఇంకు పోయటం, ఆ విధ్వంసం చేయటం, ఈవీఎంలు వచ్చిన తర్వాత వాటిని ధ్వంసం చేయటం, తీసుకెళ్లేటప్పుడు దాని మీద అటాక్ చేయటం, ఇవి ఎన్నికల నేరాలు. ఇటువంటి ఎన్నికల నేరాలు పెరిగే అవకాశం ఉన్న పరిస్థితులు ఏర్పడటమే దురదృష్టకరం. మనం మీరు ఇందాక నుంచి చెప్తూ ఉన్నారు బాధ్యతగా వెళ్ళి ఓటేయండి అని. బాధ్యతగా వెళ్ళి ఓటేయటానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం బెంగళూరు, మీ కరస్పాండెంట్స్ కూడా చెప్పారు, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి, అన్ని చోట్ల నుంచి కూడా అక్కడ ఓటేయటానికి ప్రజలు ఉత్సాహంతో ముందరకు వస్తున్నారు. ఓటు వేసే పరిస్థితిని కల్పించటం అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం. అటువంటి పరిస్థితి ఉందా లేదా అనేది అది మనం వేసుకోవాల్సిన ప్రధానమైన ప్రశ్న. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ మీదే నమ్మకం సన్నగిల్లింది. ఇప్పుడు అంటే మన కంచె చేను వేస్తే ఏం చేయాలనేది ఒక సామెత. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అందరినీ మార్చే పరిస్థితి లేదు, మార్చలేరు, ఆ టైం కూడా అయిపోయింది. ఏదో డీజీపీని తీసి పక్కన పెట్టారు, ఒక ఇప్పుడు ఇందాక మీ కరస్పాండెంట్ చెప్పాడు అమిరెడ్డి లాంటి ఒక అధికారిని తీసి పక్కన పెట్టారు. దీంతో సరిపోతుందా? ఖచ్చితంగా సరిపోదు. ఇప్పుడు పరిస్థితి ఇందాక మీ కరస్పాండెంట్ చెప్పినట్టు మాచర్ల నియోజకవర్గంలో అసలు ఎంత భయం కల్పించే వాతావరణం ఉందంటే అండి, అంటే నేనేదో ఒక్క మాచర్ల గురించి లేదో పల్నాడు జిల్లా గురించి కాదు చెప్పటం, ఇటువంటివి నేను ముందరే చెప్పాను, సెన్సిటివ్ ఏరియాలు పెరిగిపోయినాయి. ఈ మాచర్ల నియోజకవర్గంలో అక్కడ అంటే అటాక్ చేయటం, ప్రత్యర్థి మీద అటాక్ చేయటం, ఇది పరిపాటిగా మారిపోయింది. ప్రజలు కూడా చూసి ఏం చేయాలో, మనం ఎట్లా స్పందించాలి అనేది స్పందన కూడా చచ్చిపోయింది ప్రజల్లో. వాళ్ళు కొట్టుకుంటున్నారు అన్న ఉద్దేశంలోకి వచ్చి ఉన్నది. ఈ తరహా నియోజకవర్గాలు మొత్తం రాష్ట్రంలో మీరు ఆశ్చర్యపోతారు, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో కూడా ఇటువంటి కాన్స్టిట్యూన్సీలు తయారైనాయి. రాజమండ్రి కాన్స్టిట్యూన్సీలో ఇటువంటి రాజమండ్రి పార్లమెంటులో ఇటువంటి నియోజకవర్గాలు తయారైనాయి. ఓకే, అంటే మీకు విశాఖపట్నం అయితే ఇప్పుడు మొత్తం అసలు పోలీసులు టెన్షన్ తోటి గన్ పట్టుకొని అటు నిలబడాల్సిన పరిస్థితి ఉంది.
ఒక 10 సంవత్సరాల కిందట అటువంటి పరిస్థితి ఉత్తరాంధ్రలో ఉండేది కాదు, ఉత్తరాంధ్రలో ఎక్కడా ఉండేది కాదు, ఏజెన్సీ ఏరియాల్లో తప్ప. మరి ఇప్పుడు మరి ఇంత సెన్సిటివ్గా ఎందుకు మారిపోయినాయి ఎన్నికలన్నీ, ఇంత సెన్సిటివ్గా ఎందుకు మారిపోయినాయి, దానికి ఎవరు కారణం అంటే మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ మీరు చెప్పిన పాయింట్కే. లోక్సభలో చూస్తే నేరస్తుల సంఖ్య పెరిగిపోతున్నది, అసెంబ్లీలో చూస్తే నేరస్తుల సంఖ్య పెరిగిపోతున్నది, రాజకీయాల్లోకి వస్తున్న నేరస్తుల సంఖ్య పెరిగిపోతున్నది. అంటే ఇదివరకు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ కేసులు ఉండేవి. మరొక విషయం సత్యమూర్తి గారు, గతంలో మీరు వార్తలు రాసినప్పుడు మీరు ఇచ్చినటువంటి విశ్లేషణ కావచ్చు, సమాచారం కావచ్చు, బట్ ఇవాళ ఇచ్చేటటువంటి సమాచారం మీ అనుభవం చూస్తే విరుద్ధంగా అనిపిస్తోంది, కొత్తగా కనిపిస్తోంది. రెండోది, కొంత నేరమయంగా మారినటువంటి వ్యవహారం రిపోర్ట్ చేయాల్సి వస్తుంది, ఎలా తీసుకుందాం దీన్ని? దీనికి కారకులు ఎవరు? దీనికి కారకులు ఇప్పుడు మనం ప్రజలు అనకూడదు. దీనికి కారణం ప్రజలు, ప్రజలు మంచి వాళ్ళని ఎన్నుకోవటం లేదు, ఇటువంటి కబుర్లు చెప్పడం కరెక్ట్ కాదు. దీని రిలేటెడ్గా ఒక్క విషయం నేను అడుగుతా, ఇవాళ ఎన్నికల సందర్భంగా ఎవరెవరు పోటీ చేస్తున్నారు అని అంటే, మీరు ఇంతకు ముందే చెప్పారు, ఆర్థిక నేరస్తులు, మాఫియా గ్రూపుకు సంబంధించినటువంటి నాయకులు, అవినీతి పరమైనటువంటి నాయకులు, అలాగే అడ్డంగా డబ్బు దోచేసినటువంటి నాయకులు ఇవాళ ఎన్నికలలో పోటీ చేసేటటువంటి ఒక అవకాశం ఉంది. చూడండి, ఆ అవకాశం మీద చర్చించట్లా. ఇక్కడ మనము లీగల్గా ఆలోచించినప్పుడు రెండు ఉంటాయి, ఒకటి నైతికత, రెండు లీగాలిటీ. బట్ నైతికత రాజకీయ నాయకుల దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేటటువంటి రోజుల్లో లేము, బట్ అందరినీ అలా అనలేను కానీ, బట్ మోస్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ మనం ఆ ఎక్స్పెక్టేషన్స్తో ఉండలేము. ఇక్కడ విషయం మనము చర్చనీయాంశం ఏంటంటే, ఈ ఆర్థిక నేరస్తులు కావచ్చు, తీవ్రమైనటువంటి నేరాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అఫ్ కోర్స్ పిట్ పాకెట్స్ను కూడా వదిలేద్దాం, లెట్ దెమ్ పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్, నో ప్రాబ్లం, లెట్ ఇట్ బి. బట్ తీవ్రమైనటువంటి నేరాల్లో ఉన్నటువంటి వాళ్ళు, దేశాన్ని దోచేసినటువంటి వాళ్ళు, పార్టీలో ప్రధానమైనటువంటి పాత్రను పోషించే వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే, అవకాశం ఉంటే ప్రమాదం కదా, దీని మీద దృష్టి పెట్టాలా లేదా? చాలా ప్రమాదం అండి. మీకు మీకు మీ కరస్పాండెంట్ని కూడా అడగచ్చు, చిత్తూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లరు ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. రెడ్ అసలు ఎర్రచందనం స్మగ్లర్లని మనం పట్టుకొని మనం అసలు చాలా కంట్రోల్ చేయాలి. ఎర్రచందనం ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉండదు కదా. అటువంటి ఎర్రచందనం స్మగ్లర్కి టికెట్ ఇచ్చారు, అతను పోటీ చేస్తున్నాడు, అవకాశం ఉంది, అతనికి అవకాశం ఉంది. ఎగ్జాక్ట్లీ నేను ఆ పాయింట్కి వస్తున్నానండి. ఈరోజు మనము మన చట్టంలో ఏం పెట్టుకున్నామంటే, 2 సంవత్సరాల శిక్ష పడిన వాడే ఎన్నికల నుంచి డీబార్ అవుతాడు, కేసులు ఉన్నవాడు డీబార్ కాడు, ఆ కేసు తేలే వరకు డీబార్ కాడు, ఆ కేసు తేలదు. మనం ఆర్థిక నేరస్తులు చూసుకున్నా ఇదే పరిస్థితి. ఇప్పుడు నేను ఎర్రచందనం స్మగ్లర్ గురించి చెప్తూ ఉన్నాను, ఎర్రచందనం స్మగ్లర్ మీద కూడా కేసులు ఉన్నాయి, అవి తేలవు, కోర్టుల్లో తేలవు. కోర్టుల్లో తేలనంత వరకు అతను నేరస్తుడు కాదు అని పార్టీలు టికెట్లు ఇస్తున్నాయి, పార్టీలు టికెట్లు ఇస్తున్నాయి, అక్కడ తీసుకొచ్చి నిలబడుతూ ఉన్నాయి, వాళ్ళు డబ్బులు వెదజల్లుతూ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం చాలా, అసలు ఎంత ఎన్నికల ప్రలోభాలు ఎట్లా ఉన్నాయంటే, ఓటుకి 2000, అవతల పార్టీ 2000 ఇస్తే మేము 3000 ఇస్తాం అనే పోటీలో ఈ రోజు రాత్రి అంతా నడుస్తూ ఉన్నదండి. ఎక్కడ వెనకబడినట్టున్నారు, 10000 కూడా ఇస్తున్నటువంటి నియోజకవర్గాలు. ఇంతకన్నా దురదృష్టకరమైన పరిస్థితి మనకి ప్రజాస్వామ్యంలో మనం ఇంకెక్కడ చూడగలుగుతాం? ఎస్, అదొక విషయం. అయితే నేను మీ దగ్గర నుంచి ఓటర్స్కి ముఖ్యంగా ఇవాళ సార్వత్రిక ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొంటున్నటువంటి ఓటర్స్కి, కొంతమందికి మా ఓటు ఎక్కడుందో తెలియట్లేదు అన్నటువంటి ఆందోళన ఉంది. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఓటు వేసే అవకాశం ఉందా? అంటే కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయండి, అక్కడ టెండర్ ఓటు ప్రొవిజన్ ఉంటుంది మనకి. అంటే మీ ఓటు ఎవరైనా వచ్చి వేసి వెళ్ళిపోతే, నేను నా ఐడెంటిటీని ప్రూవ్ చేసుకొని, ఐడెంటిటీని వాళ్ళకి చూపించి, వాళ్ళు ఆ రిటర్నింగ్ ఆఫీసర్ కన్విన్స్ అయితే టెండర్ ఓటు వేయచ్చు. అదేవిధంగా నేను ఇక్కడ లీగల్ ఓటర్ని, నేను లాస్ట్ ఇప్పుడు తెలంగాణ విషయానికి వచ్చాం అనుకోండి,
మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఓటేశాను, ఇప్పుడు నా ఓటు తీసేశారు అంటే దాన్ని ఛాలెంజింగ్ ఓటు వేసుకోవచ్చు. అంటే దొంగ ఓటు వేసినా కానీ, ఎవరన్నా దొంగ ఓటు వేసినా ఈ ఛాలెంజింగ్ ఓటు, టెండర్ ఓటు అనే ఒక ప్రక్రియ, ఈ రెండు విధానాలు అయితే మన దగ్గర అమల్లో ఉన్నాయండి. ఇవి వేస్తే మీరు టెండర్ ఓటు కానీ ఛాలెంజ్ ఓటు కానీ ఒక పర్సంటేజ్ దాటితే మొత్తం అక్కడ రీపోలింగ్ జరపాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందుకని ఓటర్ ఎవరు కూడా ఓటర్లకి అంటే సాధారణంగా చాలా సౌకర్యాలు కల్పిస్తున్నది. మన మొబైల్లో కూడా మన ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. అటువంటి వెసులుబాటు ఉన్నది కాబట్టి చెక్ చేసుకొని అక్కడికి, అంటే లేకపోతే ఇప్పటికే చాలా ఎక్సర్సైజ్ చేశారు. ఎస్, బాగానే ఎన్నికల సందర్భంగా ఇవాళ ఓటర్ల జాబితా తయారీలో అది ప్లస్ చేసినటువంటి ఏర్పాట్లు చూస్తే